అమెరికా వచ్చిన తర్వాత మా మనవరాల్ని కూడా నాతోనే తీసుకొచ్చా. మీకు తెలుసు చాలామందికి మా మనవరాలకి ఈ కరోనా టైంలో ఎల్కేజీ యూకేజీ ఫస్ట్ క్లాసు ఇంట్లోనే నేను మొత్తం చెప్పుకొని ఈ మూడేళ్ళు లాస్ కాకుండా చూశాను. ఈ టీచింగ్ అలవాటు ఉండటం మూలంగా నాకు మా మిసెస్కి ఒయ్యే 1-2 ఇయర్స్ లైఫ్లో లాస్ కాకుండా చూసామే అనుకున్నాను. ఈ మధ్య మ్యాథ్స్ 0లో ఏముంటుంది, 10స్లో ఏముంటుంది, 100స్లో ఏముంటుంది, మైనస్లు ప్లస్లు నేర్పించుకుంటూ మళ్ళీ నవంబర్లో వస్తాం కదా, ఈ లోపల సెకండ్ క్లాస్లో ఎంట్రీ అయినప్పుడు ఆ సెకండ్ క్లాస్ పాఠాలు కూడా పోకూడదు అన్న ఉద్దేశంతో నేను మా మిస్సెస్ నేర్పించుకుంటుంటే ఒక ఆసక్తికరమైన ఇన్సిడెంట్ నాకు జరిగింది. 8+7 ఎంత అంటే లెక్క, ఇవన్నీ ఎందుకు తాతగారు కంప్యూటర్లో కొట్టు అని. కంప్యూటర్లో కొట్టడం ఏంటంటే నువ్వు 8+7 ఎంత క్యాలకులేట్ చేసి మళ్ళీ దానికి ఇంకొక లెక్కర్ పదుల సంఖ్యలో ఉన్న దాన్ని యాడ్ చేయాలి కదా అంటే అంత ఆలోచించడం ఎందుకు, కంప్యూటర్లో కొడితే ఈజీగా వస్తుందిగా లేదా క్యాలకులేటర్లో కొడితే ఈజీగా వస్తుంది కదా అని. అలాగే ఒక మిత్రుడు ఏదో రూలింగ్ చర్చ వచ్చింది మాకు. రూలింగ్ చర్చ వస్తే మేము ఆర్డర్ గురించి ఎవరినో నలుగురు ఐదుగురిని అడిగాం, నేను నా ఫ్రెండ్. ఆఫీసులో ఎక్కడన్నా ఉంటుందేమో అనుకుని నేను ఇండియాలో ఉన్నప్పుడు ఆఫీస్ ఎస్టాబ్లిష్మెంట్ సెక్షన్కి లేకపోతే ఆ సెక్షన్కి రిక్రూట్మెంట్ సెక్షన్కి వెళ్తే ఎందుకు సార్ గూగుల్ చేయండి అన్నా. గూగుల్ కరెక్ట్ కాదు కదయ్యా, గూగుల్లో తారానాథ వేస్ట్ ఫెలో అని నేను 100 సార్లు కొడితే తారానాథ వేస్ట్ ఫెలో అనే చూపిస్తుంది గూగుల్. ఆర్డర్ జీవో కదా మనకు కావాల్సింది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన జీవో కదా మనం వెతకాల్సింది. అది వెతకకుండా అందులో ఏమి గవర్నమెంట్ చెప్పింది లేకపోతే ఏం బిఎస్ఎన్ఎల్ మేనేజ్మెంట్ చెప్పింది అన్నది కదా మనం వెతకాల్సింది. గూగుల్ కరెక్ట్ ఎట్లా అవుతుంది, అంత రూలింగ్ ఎందుకు సార్ మన గూగుల్ చెప్తుంటే అని. ఈ మధ్య ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే విభాగం వచ్చిన తర్వాత సార్ మీరు దీంట్లో చూడండి, మీకేం కావాలో చెప్పండి అదే బొమ్మలు గీస్తుంది, మీకేం కావాలో చెప్పండి అదే రంగులు వేస్తుంది, మీకేం కావాలో చెప్పండి అదే కథలు చెప్తుంది, ఆ కథ నాకు నచ్చలేదు అంటే కథ మార్చి చెప్తుంది అనే విభాగాలు వచ్చిన తర్వాత ఇంకా మనస్సు మనిషి యొక్క మెదడెందుకు అని అంటే, నేను ఒక ఎగ్జాంపుల్ మా పిల్లలకి ఏదో చెప్పాను ఏంటని, 1981లో షార్ట్ డ్యూటీ ఆపరేటర్గా షార్ట్ డ్యూటీ క్లర్క్గా మేము ఆఫీసులో ఎంట్రీ అయినప్పుడు రెంటు 5 మీటర్స్ లాంగ్ కార్డో 10 మీటర్స్ లాంగ్ కార్డో లేకపోతే ఎక్స్టెన్షన్ బోర్డు ఇవి ట్రంక్ కాల్స్ లోకల్ కాల్స్ ఇవన్నీ కలిపి ఎక్స్చేంజ్ నుంచి మనకు వస్తే ఇవన్నీ క్యాలకులేట్ చేసి కే షీట్ అని ఉండేది. ఆ కే షీట్లో లోకల్ కాల్స్ అన్ని ట్రంక్ కాల్స్ అన్ని ఎక్స్టెన్షన్ బాక్సులన్నీ రెంట్ ఎంత ఇవన్నీ మాన్యువల్గా అంటే క్యాలకులేటర్లు ఏమీ లేకుండా మాన్యువల్గా ఇచ్చేసి ఈ పక్క గ్రాండ్ టోటల్ ఈ పక్క ప్రతి కాలము యాడ్ కావాలి, యాడ్ చేస్తే కరెక్ట్ రావాలి. 5 పేజీల కార్బన్స్ పెట్టి 5 పేజీలు రాయాల్సి వచ్చేది ఒక్కొక్క బిల్లు, టెలిఫోన్ బిల్లు. క్యాలకులేటర్ వాడటం అనేది ఒక అవమానంగా భావించే రోజులు, ఏ క్యాలకులేటర్ వాడుతున్నాడు రా వాడు అని చెప్పి. ఒకవేళ మనం ఏం చేస్తుంటామంటే క్యాను టాలీ చేసేటప్పుడు 8+7 16, 8+7 16 అనుకుంటుంటాం ఒక్కోసారి వర్క్ ఓవర్లోడ్ అయినప్పుడు. పక్క సీటు క్లర్క్కి ఓ ఇది టాలీ చేయరా నేను టీ తాగొస్తా లేకపోతే ఇది పని కాటలేదు నాకు 1-2 తేడా వస్తుంది అని అంటే ఆయన చూసి కరెక్ట్గానే ఉంది కదా అని మాన్యువల్గా వేసేవాళ్ళు. ఒక 2-3 ఏళ్ళు పోయిన తర్వాత క్యాలకులేటర్ వచ్చిన తర్వాత క్యాలకులేటర్లో చూస్తాను అని అంటే ఒక 6 నెలలు క్యాలకులేటర్ వాడటం బిగిన్ చేసిన తర్వాత మాన్యువల్గా చేసే మానసిక స్థితిని మైండ్ కోల్పోయింది. ఎందుకు, క్యాలకులేటర్ ఉంటే క్యాలకులేటర్ ఇవ్వండి నేను కొట్టి చూపిస్తా అనేవాడిని. క్యాలకులేటర్ వాడటం మూలంగా నీ మైండ్లో 8+7, 7+15, 15+8
ఇవన్నీ పోయినాయి, ఇది కరెక్ట్ కాదు కదా, నీ మనసుకి ఆలోచించే శక్తిని కోల్పోయేటట్టు చేసింది క్యాలకులేటర్. కాబట్టి మాన్యువల్గా చేయటం మూలంగా నీ మెదడుకి ఆలోచన శక్తి వస్తుంది. అంటే ఏం కబుర్లు చెప్తున్నారు సార్? ఇంకా ఈజియెస్ట్ మెదడు పరికరం నీకు అందుబాటులోకి వచ్చిన తర్వాత మెదడుతో ఆలోచించే పనే ఉంది. నీకు ఈజీగా ఒక పరికరం నీకు అందుబాటులో ఉండగా అనే సిస్టమ్ ఎప్పుడైతే వచ్చిందో, ఆఫీస్కి వెళ్ళి నోట్ షీట్లో రాయాలి అని అంటే గూగుల్ సో అండ్ సో థింగ్ అండ్ గూగుల్ సేస్ అని చెప్పి నోట్ షీట్లో రాస్తే దాన్ని జిఎంఓ ఇంకొకరు యాక్సెప్ట్ చేసే పరిస్థితిలో వచ్చేసినప్పుడు అది ఒక రూల్ అయిపోయింది. మనలాంటి వాళ్ళని సార్ ఇది ఇట్లా రాశారు నోట్ షీట్లో, ఇది కరెక్ట్ కాదు అని మనం ఎవరన్నా చెప్తే, నేను చాలాసార్లు చెప్పినట్టు నేను రాస్తే జిఎం సంతకం పెడుతున్నాడు సార్, మీరేంటో రూలింగు రిప్రజెంటేషను దానికి అనుబంధంగా ఒక 4 పేజీల రూలింగ్స్ అంటారు, ఇవన్నీ ఎక్కడి నుంచి తెస్తున్నారు సార్ మీరు అనే స్థితి వచ్చింది. ఇంకొక 3 ఏళ్ళు పోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి మరింతగా వస్తే నువ్వు ఇంట్లో కూర్చో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా సినిమా కథలు చెప్తాము, నవలలు రాస్తాము, అదే నీ మెదడులోకి ఇంజెక్ట్ చేసేస్తే నీకు ఆ నవల కూడా నువ్వు చదివేసినట్టు నీకు ఫీలింగ్ వచ్చేస్తుంది అనేది వస్తే, మనం దుప్పటి కప్పుకొని ఇంట్లో పడుకుంటే కూడా కళ్ళల్లో సినిమా చూపించే ఆలోచన వచ్చేస్తాడేమో అని అనిపించింది. సో యువర్ లూజింగ్ యువర్ ఇంటలెక్చువల్ కెపాసిటీ, ఆలోచింపజేసే విధానాన్ని ఈ అదనపు సౌకర్యాలు రావటం మూలంగా కోల్పోతున్నామేమో అని వచ్చింది. ఈజీయెస్ట్ మెథడ్ ఏంటి అనంటే 8+7 నేర్చుకోవటం ఎందుకు తాతగారు? క్యాలిక్యులేటర్లోనో కంప్యూటర్లోనో కొడితే వచ్చేస్తుంది కదా. ఇప్పుడు ఇంకొక మెథడ్ పిల్లలకి నేను నిన్న చూసా, ఏంటి అది? కరెక్టా తప్ప, కంప్యూటర్లో కొట్టు, మధ్యలో ఒక ఏనా యానా దీనా ఏం కొట్టాలి అని అంటే ఏ తప్పు అని కంప్యూటర్ చూపించేస్తుంది. ఎందుకు తప్పు, ఏం తప్పు అనే చెప్పదు, అది తప్పు, నువ్వు కొట్టిన ఆన్సర్ తప్పు కాబట్టి అది తీసేయి. మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే చేసుకోవాలి, లేదంటే కంప్యూటర్ చెప్పింది అది తప్పు అని కూడా అంటున్నాం. సో పిల్లలకి చెప్పేటప్పుడు లేదు స్కూల్ నుంచి వచ్చినప్పుడు పిల్లలతో ఆలోచింపజేసే విధానాన్ని నేర్పడం అవసరమేమో అని అనిపించింది. ఇది కొంతమందికి చాదస్తంగా ఏం చెప్తాడబ్బా ఈ క్యాలిక్యులేటర్లు కంప్యూటర్లు, కొత్త టీచింగ్ విధానాలు వచ్చిన తర్వాత కూడా మనసు ఆలోచింపజేసే విధానం ఏంటి, క్యాలిక్యులేటర్ చెప్తుంది కదా, కంప్యూటర్ చెప్తుంది కదా తప్పని, కంప్యూటర్ తప్పు అంటే తప్పని చెప్పాలి, ఎందుకు తప్పు అని అంటే మళ్ళీ గూగుల్లో సెర్చ్ చేయి. గూగుల్లో సెర్చ్ చేయటం ఏంటి సార్? అది ఎందుకో ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా, మనం ఎక్స్ప్లెయిన్ ఏమక్కర్లా, కంప్యూటర్ని అడుగు చెబుతుంది. ఇది ఎందుకు వచ్చింది డౌటు, ఇది చెప్పాలని ఎందుకు అనిపించింది అని అంటే మెదడుకి ఆలోచింపజేసే విధానం కరెక్టా లేదా పరికరాల మీద ఆధారపడటం కరెక్టా అని, ఇది ఈజీ కదా మెదడు అని పిల్లలు కూడా అంటున్నప్పుడు ఈజీనా లేకపోతే మన మనసులో మన మెదడులో ఆలోచింపజేసే గుణాన్ని మనం కోల్పోయామా, ఏది కరెక్టు ఏది తప్పు అని మీమాంసలో నేనే పడాల్సి వచ్చింది. ఏది ఎప్పుడు వాడాలి అన్న దశ నుంచి సినిమా స్టోరీ డైలాగులు కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే రాస్తే ఇంకా మనం ఎందుకు, మన మెదడు ఎందుకు, తీసి ఫ్రిడ్జ్లో పెట్టుకుని నిద్రపోతే సరిపోద్ది కదా అని అనిపించింది.